ఇవాళ వరంగల్ మా ముఖ్యమంత్రి గారు ఎంత గొప్ప మనసు అంటే, సంగారెడ్డిలో ప్రతిపక్ష శాసనసభ్యులు ఉన్నా మెడికల్ కాలేజ్ ఇచ్చినారు, ములుగులో మా సీతక్క ఉన్నా ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. పాపం వాళ్ళకు మనసు రాదు, మంచి పని చేస్తే కూడా అభినందనలు ధన్యవాదాలు చెప్పేటువంటి మనసు లేకపోయినా, మాకు మాత్రం ములుగులో ఎమ్మెల్యే ప్రతిపక్షం ఉండొచ్చు కానీ ములుగులో ఉండే ప్రజలు తెలంగాణ బిడ్డలు, మా ఆదివాసీ బిడ్డలు అనేటువంటి ప్రేమ మాత్రం మాకు ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలా విషయాలు అడిగారు. నేను ఆ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకే సూటిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. గౌరవనీయులు డాక్టర్ ఆనంద్ గారు, ఇందులో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏమైనా మెడికల్ కాలేజ్ ఇచ్చిందా అని అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా ఈ బీజేపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది అధ్యక్ష. రాష్ట్రం నుంచి ఆనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ గారు స్వయంగా దరఖాస్తులు పెట్టిండు కేంద్ర ప్రభుత్వానికి, పోయి కలిసిండు, కానీ ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వలే అధ్యక్ష. అప్పుడు వైద్య మంత్రిగా ఉన్న డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, రాజేందర్ గారు ఎన్ని ఉత్తరాలు రాసినా, ఎన్ని ప్రతిపాదనలు పంపినా తెలంగాణ పట్ల పక్షపాతంతో కుట్రతో ఈ రాష్ట్రానికి ఒక్క కాలేజీ ఇవ్వకుండా దేశవ్యాప్తంగా 157 కాలేజీలు ఇచ్చినారు. కానీ కేంద్రం ఇవ్వకపోయినా మన ముఖ్యమంత్రి గారు 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చినటువంటి నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తమ్ముడు డబుల్ ఇంజన్ గవర్నమెంట్లో ఎట్లున్నాయని అడిగిండు, చెప్తే చాలా పెద్దగా ఉంటుంది కానీ మన హైదరాబాద్లో ఎయిమ్స్ అని ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండ్రు అధ్యక్ష. పిల్లలు 4వ సంవత్సరం పిల్లలు వచ్చిండ్రు. ఎయిమ్స్లో పరిస్థితి ఎట్లుందంటే, ఇలా 4th ఇయర్ స్టూడెంట్స్ వచ్చిండ్రు, అక్కడ పీజీ స్టూడెంట్స్ వచ్చిండ్రు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో బీబీ నగర్లో నడుస్తున్న ఎయిమ్స్ పరిస్థితి ఏంటంటే, అక్కడ బ్లడ్ బ్యాంక్ లేదు, ఆపరేషన్ థియేటర్ లేదు, పేషెంట్లు లేరు, పిల్లలు మాత్రం ఉన్నారు. ఆ పిల్లలు ఎందుకు జాయిన్ అయినా మీ ఎయిమ్స్లో అని బాధపడుతుంటే కనీసం నేర్చుకోవాలంటే, నేనే మొన్న మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున భువనగిరి ఆసుపత్రికి ప్రాక్టికల్స్ కోసం పోవడానికి అనుమతించిన అధ్యక్ష. కనీసం ఒక ఆపరేషన్ థియేటర్ లేదు, బ్లడ్ బ్యాంక్ లేదు, సర్జరీస్ లేవు, కనీస వసతులు 4 ఏళ్ల తర్వాత కూడా ఎయిమ్స్లో పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ ఎయిమ్స్కు మనమిచ్చిన భవనం మనమిచ్చినటువంటి తప్ప అక్కడ ఎలాంటి సౌకర్యం లేదు. ఇక రూరల్ ఏరియాకు వెళ్తున్నటువంటి వారికి ఇన్సెంటివ్ విషయంలో అడిగినారు అధ్యక్ష, ఇలా మేము ప్రమోషన్స్ ఇస్తున్నాం. ఒకప్పుడు రిటైర్ అయ్యే వరకు కూడా ప్రొఫెసర్ అయ్యే వాళ్ళు కాదు, కానీ ఇలా వికారాబాద్లో ఇన్ని మెడికల్ కాలేజీలు రావడం వల్ల వృత్తిలో చేరిన 5వ సంవత్సరం 10వ సంవత్సరమే వాళ్ళు ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందుతూ అత్యధిక వేతనాలను కూడా ఈరోజు వాళ్ళు పొందుతున్నటువంటి పరిస్థితి. పారామెడికల్ కోర్సెస్ ఏమేమి స్టార్ట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పి గౌరవ సభ్యులు అడగడం జరిగింది అధ్యక్ష. పారామెడికల్ కోర్సెస్ ఆల్రెడీ అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుగుణంగా ప్రతి జిల్లాలో ఒక నర్సింగ్ కాలేజీని, ఒక పారామెడికల్ కాలేజీని కూడా స్టార్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు, 33 పారామెడికల్ కాలేజీలని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారామెడికల్లో అన్ని కోర్సెస్ చేస్తున్నాం, బీఎస్సీ అనస్థీషియా కానీ, బీఎస్సీ రేడియాలజీ కానీ, బీఎస్సీ క్రిటికల్ కేర్ కానీ, ఇట్లా ఏ కోర్సెస్కి అయితే డిమాండ్ ఉందో, రిక్వైర్మెంట్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకమైన కోర్సులు స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష. డెంటల్ డాక్టర్స్కు డిమాండ్ అంతగా లేదు, ఇప్పటికే కాలేజీలు బాగొచ్చి చదువుకున్న పిల్లలకు ఉపాధి అవకాశాలు లేవు కనుక అదంతగా పిల్లలకు మనం ఉపయోగంలో లేదు, పిల్లల నుంచి డిమాండ్ కూడా లేదనే మనం పెంచలేదు. డిమాండ్ ఉన్న నర్సింగ్ పెంచుతున్నాము, పారామెడికల్ పెంచుతున్నాము, మెడికల్ కాలేజీ పెంచుతున్నాము, పీజీ సీట్లు పెంచుతున్నాము, సూపర్ స్పెషాలిటీ సీట్లు కూడా పెంచుతా ఉన్నాం అధ్యక్ష. ఇకపోతే డెలివరీసు, సర్జరీసు, ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడినారు, దాని విషయంలో మంచి పాయింట్ మీరు ఎత్తినారు. ఈ మధ్య మేము రివ్యూ చేసి అన్ని ఆసుపత్రుల్లో కూడా అవసరమైనన్ని ఎక్విప్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక 10-10 సెట్లు అదనంగా కొని పెట్టుకోవాలి అని చెప్పి దానికి అవసరమైన నిధులన్నీ కూడా మంజూరు చేసినాం. అదేవిధంగా ఎయిర్ శాంప్లర్స్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి కార్పొరేట్ ఆసుపత్రులు వాడే ఎయిర్ శాంప్లర్స్ను, ఒక 100 ఎయిర్ శాంప్లర్స్ను